నమస్తే, నేను ఈరోజు మాకు ఇచ్చిందండి హెల్దీ రెసిపీ. రాగి పిండితోటి తోపు చేస్తున్నాను నేను. దానిలోకి మనం బియ్యం బదులు సాములు వాడుతున్నాను. నేను అన్నం కాకుండా సాములు వేస్తున్నాను. నేను ఇది డయాబెటిక్ పేషెంట్స్కి లంచ్గా చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ ఇది. నేను రాగి పిండి అంటే చోడు పిండి ఒక కప్పు తీసుకున్నాను. నేను సరిపడా వేసుకుంటాను, పడితే ఇంకొంచెం వేస్తాను నేను. అలాగే నువ్వుల నూనె కొద్దిగా తీసుకున్నాను అన్నమాట. అలాగే సాములు తీసుకున్నాను. సాములు కడిగేసి ఒక 2 టైమ్స్ కడిగేసి ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను అన్నమాట ఆ సాములు ఇవి. అలాగే కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది తోపకి. బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే సరిపడా సాల్ట్ వేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఇవి గాలించేసుకుందాం. సాములు మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, ఇవి 2 సార్లు కడిగేసి నేను వాటర్ వేసేసుకున్నాను అనమాట. వాటర్ వేసుకొని నానబెట్టుకున్న సాములు ఇవి. ఇప్పుడు ఇవి ఒకసారి ఏమైనా వేసుకుందామో ఒక్కసారి మనం నానబెట్టుకుందాం, గాలించుకుందాం. ఈ సాంబార్లోని ఏమి ఇసుకలేదు, బాగున్నాయన్నమాట. ఒక్కొక్కసారి ఇలాగా చాలా బాగుంటాయి, ఒక్కొక్కసారి కొద్దిగా ఇసుకుంటుంటాయి ఇవి. అందుకని మనం ఇలా గాలించేసుకుంటే ఇసుక అనేది అంతా కిందకి వెళ్ళిపోతుంది. అలాగ మనం ఒక 2 టైమ్స్ చేసేసుకుంటే ఇంకా ఇసుక ఉండదు. ఇప్పుడు మనం ఇవి కుక్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నీళ్లు వేసుకుందాం మనం. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు కిర్లికి వస్తున్నాయి, తాగిన నీళ్ళు. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం కొంచెం. చాలు అలాగే ఈ నానబెట్టుకున్న వాటర్ పోతే మనం ఈ సాంబార్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి ఉడకనిద్దాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కొద్దిగా మంట తగ్గించి మనం ఉడకనిద్దాం. మనకి సాములు కుక్ అవ్వడం మొదలైన ఇవి మెత్తగా అయ్యే వరకు ఉడకనిద్దాం మనం. సాములు ఉడికిపోయినాయి చూడండి, మెత్తగా అయిపోయి చూడండి, మెత్తగా అయిపోయింది. పలుకలేదు, అసలు చక్కగా ఉడిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ బెల్లం కూడా వేసుకుందాం. మీకు బెల్లం ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయండి, ఈ తోపకి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని కొద్దిగా బెల్లం వేసుకుంటాం. అలాగే ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం, మరి కాస్త ఉప్పు వేసుకుందాం. కొద్దిగా బెల్లం కరగనిద్దాం. మనం బెల్లం కరగనిచ్చాం. ఇది రాగి పిండి చోడు పిండి తప్పగా ఉంటుంది కదా ఈ తోప కొద్దిగా, అందుకని కొద్దిగా ఈ బెల్లం వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మనం కర్రీస్తో చేసేటప్పుడు కర్రీస్తో సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువ ఇలా తక్కువ వేసుకోవాలి. నేను కర్రీతో సర్వ్ చేస్తాను ఇది. లేదు అనుకుంటే మనకి ఈవినింగ్ కాస్త స్నాక్ లాగా కూడా చేయొచ్చు. చిన్నప్పుడు మా పేరెంట్స్ అలాగే పెట్టేవారు, మా మదర్ ఇలాగ చిన్నప్పుడు మాకు సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి ఈ తోపు చేసి బెల్లం ఎక్కువ వేసేవారు అన్నమాట దాంట్లో. అలా పెట్టేవారు, నెయ్యి వేసి పెట్టేవారు. చాలా ఇది ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది కదా, అందుకని ఒక కనీసం 10 రోజులకు ఒకసారైనా చేసి పెడతా ఉండేవారు అన్నమాట. అలా ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ. అలాగే మనం ఓన్లీ స్నాక్ లాగా పెట్టాలనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. ఇలాగ మనం కర్రీతో సర్వ్ చేసేటప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రాగి పిండి వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం 2 నిమిషాలు మూత పెట్టేద్దాం.
ఇలాగ వేసిన తర్వాత మనం అది అలాగ ఉక్కుతుంది అనమాట. రాగి పిండి వేస్తాం కదా, ఇప్పుడు ఒక్క 2 మినిట్స్ చాలు మనం మూత పెట్టేస్తే. మనం ఇప్పుడు మూతిద్దాం, అలా రావాలి. అలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం ఒక్కసారి పిండిని ఇంత బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా బాగా కలిపేసుకోవాలి, కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకోవాలి మనం. మనం ఇలా బాగా కలిపేసుకోవాలి, మనకి స్మూత్గా ఉండేలాగా. ఇలాగా మరీ హార్డ్గా చేసుకోకూడదు, ఇలాగా స్మూత్గా ఉంటే చల్లారిన తర్వాత ఇంకా ముద్దగా అవుతుందన్నమాట. రాగి పిండి రెడీ అయిపోయినట్టే, టాప్ రెడీ అయిపోయింది రాగి పిండితోటి. ఇలాగా బాగా కలిపేసుకోవాలి, అంచులు పట్టల పిండి అంతా పొడి పిండి కలిసేలాగా కలిపేసుకొని మనం కొద్దిగా పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ నువ్వుల నూనె తీసుకున్నాను నేను. నువ్వుల నూనె బాగుంటుంది దీనికి. మనం కొంచెం ఇలాగా ఆయిల్ ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకుందాం. మనం స్టవ్ కట్టేసాను నేను, మనం చల్లనిచ్చాం. మనం ఏంటంటే మనం పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోని కనీసం ఒక 5-7 మినిట్స్ అయినా మనం బాగా ఇలాగ, ఇప్పుడు నూనె వేసాను కదా నేను కలుపుతున్నాను, ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట. మనం పిండి వేసిన తర్వాత బాగా ఇలా కలిసేలా కలుపుతూ ఉంటే అడుగంటదు, అలాగే పచ్చివాసన ఉండదన్నమాట పిండి. అందుకని పచ్చివాసన పోయేలాగా పిండి ఉడకాలి. అందుకని మనం లో ఫ్లేమ్లోని ఒక కనీసం 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ కట్టేసి కాసేపు అలాగా ఉంచేసి మనం వేడిగానే సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఆయిల్ వేసిందంతా నేను కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఇది సర్వింగ్ డిష్లోకి తీసుకుంటాను. ఇదో ఇలా ఉంటుంది చూడండి, సామాన్లు మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది. మనం సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. తోప రెడీ అయిపోయింది, మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. అలాగే ఇది ఫిష్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది కదా, చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ కోసం, వెయిట్ తగ్గడం కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది మంచి లంచ్ మెనూ అవుతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచి లంచ్ మెనూ అవుతుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ, ఇది తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ గురించి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యూట్యూబ్లో నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.